హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం శాస్త్రవేత్తలకి కూడా అర్థం కానటువంటి పురాతన కళాఖండాల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, 2100 ఇయర్స్ ఓల్డ్ ఐఫోన్. పురావస్తు శాఖ వారికి ఒకసారి తవ్వకాలు జరిపేటువంటి సమయంలో సేమ్ నోకియా లాగా కనిపించే ఒక పురాతనమైన ఫోన్ లభించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ 2019వ సంవత్సరంలో కొంతమంది పరిశోధకులకి 2100 సంవత్సరాల క్రిందటి ఒక ఐఫోన్ అనేది లభించింది. రష్యన్ అట్లాంటిక్ కి చెందినటువంటి ప్రాంతంలో ఇది లభించింది. ఈ ప్రదేశంలో పురావస్తు శాఖ వారు తవ్వకాలు జరిపినప్పుడు ఒక అస్థిపంజరంతో పాటుగా ఐఫోన్ లా కనిపించేటువంటి ఈ వస్తువు కూడా బయటపడింది. ఇక తర్వాత ఈ సమాధి అనేది ఒక మహిళదిగా గుర్తించడం జరిగింది. ఇక ఈమె పుట్టుక అనేది జీసస్ క్రైస్ట్ కంటే కూడా ముందే జరిగింది. ఇక దీనిని చూసి అందరూ కూడా ఆమె ఒక టైం ట్రావెలర్ అని చెప్పుకున్నారు. కానీ తర్వాత తెలిసిందేంటంటే ఆమె టైం ట్రావెలర్ కాదని, ఒక ఫ్యాషన్ మోడల్ అని. ఇక అప్పుడే తెలిసింది ఇది ఐఫోన్ కాదని, ఇది తన బెల్ట్ యొక్క బకల్ అని. నెంబర్ 9, రోమన్ షూ. ప్రాచీన రోమన్లు చాలా తెలివిగలవారు. ఈ క్రమంలోనే వారు పెద్ద పెద్ద భవనాలను కూడా అప్పట్లోనే కడుతూ ఉండేవారు. ఇక అప్పట్లోనే వారు మంచి మంచి బట్టలతో పాటు అతి ప్రత్యేకమైన చెప్పులు మరియు షూస్ కూడా ధరిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే 2005వ సంవత్సరంలో జర్మనీలోని ఒక ప్రాంతంలో అతి ప్రత్యేకంగా కనిపించేటువంటి షూస్ అనేవి లభించాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ షూస్ 2000 సంవత్సరాల క్రితం నాటివి. ఇక దీనిని బట్టి చూస్తే తెలుస్తుంది రోమన్లు ఎంత ప్రత్యేకమైనటువంటి వారో. నెంబర్ 8, గోల్డ్ సిగ్నెట్ రింగ్. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు మెటల్ డిటెక్టర్ సహాయంతో ఎన్నింటినో కనిపెడుతున్నారు. ఈ క్రమంలోనే 2017వ సంవత్సరంలో ఒక మహిళకి ఒక ప్రత్యేకమైనటువంటి రింగ్ అనేది లభించింది. దీనిని పరిశీలించి చూడగా తెలిసిందేంటంటే ఇది పూర్తిగా బంగారమని. అలాగే ఇది 17వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించడం జరిగింది. ఇక దీని గురించే కొందరి అధికారులకు తెలుపగా వారు దీని గురించి ఏం చెప్పారంటే ఇది 350 సంవత్సరాల క్రితం నాటిదని. ఇక దీనినే వీరు ఒక వేలంలో 9 లక్షల రూపాయలకు అమ్మివేయడం జరిగింది. నంబర్ 7, డచ్ మ్యాన్ అండ్ బైస్కిల్. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్నటువంటి కళాఖండం అనేది ఇండోనేషియాలోని బాలీలో బయటపడింది. దీనిని ఒక డచ్ ఆర్టిస్ట్ వేసి ఉంటాడని కొందరు పరిశోధకులు తెలిపారు. ఇతడు ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చి ఉంటాడని మరికొందరు తెలిపారు. ఇతడు ఇక్కడికి వచ్చాడని తెలియడానికే ఈ కళాఖండాలు అనేవి రూపొందించడం జరిగింది. నెంబర్ 6, వుడ్ స్టీల్. వుడ్ స్టీల్ అనేది అతి ప్రత్యేకమైనటువంటిది. మధ్యయుగంలో దీనితో ఆయుధాలను తయారు చేస్తూ ఉండేవారు. ప్రాచీన కాలంలో దీనిని భారత్లోనే ఎక్కువగా వినియోగించేవారు. ఎందుకంటే దీని యొక్క ప్రస్తావన కొన్ని పుస్తకాల్లో కనిపించింది. మరి ఈ స్టీల్తో తయారు చేసినటువంటి కత్తులకి అంత పేరు ఎందుకు వచ్చిందంటే ఈ స్టీల్లో ఏమీ కలపకుండా ఈ కత్తులు అనేవి తయారు చేసేవారు. అందుకే ఇవి అత్యంత దృఢంగా ఉండేవి. ఇక ఈ స్టీల్ని కేవలం ఇండియాలోనే కాకుండా యూరప్ మరియు చైనాలో కూడా వాడుతూ ఉండేవారు. అలాగే దీనికి సంబంధించినటువంటి వ్యాపారం కూడా కొందరు చేస్తూ ఉండేవారు. కానీ ప్రత్యేకించి ఈ స్టీల్ని ఎక్కడి నుండి ఎలా తయారు చేస్తారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. నెంబర్ 5, ఏలియన్ కాయిన్స్. కొందరు ఏలియన్స్ ఉన్నారంటే మరికొందరు ఏలియన్స్ అనేవారే లేరని చెబుతూ ఉంటారు. మరి దీనిలో ఏది నిజం? 2016వ సంవత్సరంలో ఈజిప్ట్లో ఒక ఇంటి నిర్మాణం చేపడుతున్నప్పుడు ఏలియన్స్ యొక్క చిత్రాలు ముద్రించినటువంటి కాయిన్స్ అనేవి దొరికాయి. ఇక వాటిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇక మరొక కాయిన్పై భూమిపై ఎగురుతున్నటువంటి ఒక UFO కూడా కనిపించింది. ఇక ఇటువంటి కాయిన్స్ అనేవి 1650వ సంవత్సరం కాలంలో ఎక్కువగా వినియోగించేవారని తెలిసింది. మరి వారు ఆ కాయిన్స్ పై ఏలియన్ యొక్క చిత్రాన్ని ఎందుకు ముద్రించారు? అలాగే అప్పట్లోనే ఈ కాయిన్స్ ని ఎలా తయారు చేసి ఉంటారన్న విషయం మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. నెంబర్ 4, ఎర్త్క్వేక్ డిటెక్టర్. ఎర్త్క్వేక్ డిటెక్టర్ ని ఈ మధ్య కాలంలోనే కనిపెట్టారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దీనికి సంబంధించినటువంటి ఒక పరికరాన్ని 132 AD లోనే చాంగ్ వాన్ అనే ఒక వ్యక్తి కనిపెట్టడం జరిగింది. అతడు ఒక గొప్ప శాస్త్రవేత్త. చైనాకి చెందినటువంటి ఇతడు భూకంపం గురించి తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని కనిపెట్టాడు. కానీ తర్వాతి కాలంలో
అది లభించలేదు. కేవలం దానికి సంబంధించిన ఇమేజ్ మాత్రమే కనిపించింది. నెంబర్ 3 జాయింట్ ఫుట్ ప్రింట్. ఈ ప్రపంచంలో కొన్ని రాళ్ళపై అతి ప్రత్యేకమైన ముద్రలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికాలోని ఒక ప్రాంతంలో ఒక ప్రింట్ కనిపించింది. ఇక ఈ ముద్ర అనేది ఒక సాధారణ మనిషి కంటే కూడా అతి పెద్దదిగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. దీనినే కొందరు అతి పెద్ద వ్యక్తి యొక్క పాదముద్ర అని చెప్పారు. దీనినే మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక దీనినే కొందరు సహజ సిద్ధంగా ఏర్పడింది అని కూడా చెబుతూ ఉంటారు. నెంబర్ 2 ది యాంటీ కిటేరా మెకానిజం. 1901వ సంవత్సరంలో గ్రీస్లో కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దానిని చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఒక మెషిన్ లాంటి ఆకారం కనిపించింది. అది 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇక దీన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, అప్పట్లో దీనిని ఒక కంప్యూటర్ లాంటిదిగా చెప్పవచ్చని. దీని గురించి అయితే ఎవరి దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్పారంటే, గ్రీస్లోని వ్యక్తులు దీని ద్వారా ఖగోళ స్థానాలను గుర్తించేవారని తెలిపారు. నెంబర్ 1 ఐరన్ పిల్లర్ ఇన్ ఢిల్లీ. 2వ చంద్రగుప్తుని కాలంలో దీనిని ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. ఈ పిల్లర్ కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దీనికి తుప్పు పట్టలేదు. అంతేకాకుండా ఇది ఎంతో స్ట్రాంగ్ గా నిలబడి ఉంది. ఇక ఈ స్తంభం యొక్క బరువు కూడా ఎక్కువే ఉంటుంది. అందుకే దీనిని చూడటానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.